వేర్ కమ్స్ టు చెడ్డి గ్యాంగ్ తమాషా అసలు మూవీ మొత్తం చాలా బాగుంది. అసలు రీసెంట్ డేస్లో నిజంగా స్ట్రెస్ బస్టరే. లైక్ ఎలా అంటే లైక్ హీరో హీరోయిన్ అండ్ ప్రతి ఒక్కరు లైక్ లాంతర్ రాడ్ గోని ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టరైజేషన్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. వాళ్ళ క్యాస్టింగ్ కానీ ఒక్కొక్కరి అంటే చూసింగ్ క్యాస్టింగ్ చాలా బాగుంది. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ బాగా సెట్ అయింది అనమాట. అండ్ దే ఆర్ లైక్ వాళ్ళ యాక్టింగ్ కూడా ప్రతిదీ లైక్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ ఫీల్డ్లోనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. లైక్ దే డిడ్ వెరీ హార్డ్ వర్క్. ఆఫ్ కోర్స్ అండి, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ లైక్ నాన్ స్టాప్గా నవ్వుకున్నాము మేమైతే. అసలు మూవీ అయితే బ్లాక్ బస్టర్ అండి, పక్కా చెప్తున్నాను. అండ్ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కామెడీ కామెడీ. ఈవెన్ వన్ డైలాగ్ ఫస్ట్ వచ్చిందంటే ఆ డైలాగ్కి మీరు నవ్వేసరికి సెకండ్ డైలాగ్ పడిపోతుంది. మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారనమాట ఫస్ట్ హాఫ్. ఎవరైనా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం లైక్ థ్రిల్లింగ్గా ఉంది. థ్రిల్లింగ్ ఇన్ ద సెన్స్ మీరు బాగా సస్పెన్స్గా ఫీల్ అవుతారు. అరే ఏమవుతుంది ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి, అరే అరే ఆయన ఎవరు ఈయన ఎవరు, అబ్బాయి ఎప్పుడు చూపిస్తారు, అది ఎప్పుడు వస్తుంది సీన్, వీడెవడు వాడెవడు, అది మొత్తం సెకండ్ హాఫ్లో ఫుల్ కవర్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ వన్ ఇది అనమాట, చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్ వన్. ఈ పార్ట్ వన్లోనే ఇలా ఉందంటే ఐఎమ్ షూర్ పార్ట్ టూ అయితే పక్క అందరు రావచ్చు.